ఇక తెలంగాణలో 58 రోజుల తర్వాత ఇవాల్టి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఇప్పుడున్న చార్జీలతోనే ఊళ్ళు టౌన్ల మధ్య బస్సులు నడుస్తున్నాయి. సీట్లు ఉన్న మేరకే ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు సిబ్బంది. ఇక ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న బస్సులపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సచిన్ అందిస్తారు. సచిన్, ఓవర్ టు యూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇటు తెలంగాణ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఆర్టీసీ బస్సులు ఎక్కడెక్కడ బస్సులు డిపోలకైతే పరిమితమయ్యాయి. ఇప్పుడు నిన్న రాష్ట్ర కేబినెట్ ఏదైతే మీటింగ్లో చెప్పడం ఆర్టీసీ బస్సులు కూడా నడిపిస్తాము 30% 40% చెప్పడంతో ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లా డిపోల నుంచి బస్సులు అయితే కదలడం జరిగింది. ఇటు ఆర్డినరీ బస్సులు కానీ ఎక్స్ప్రెస్ బస్సులు కానీ అట్లానే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఇటు ప్రస్తుతం మనం ఉన్న కాన్స్టిట్యూన్సీలో పటాన్చేరు కాన్స్టిట్యూన్సీలో ఈ బస్ డిపోలో నిత్యం పబ్లిక్ ఎప్పుడప్పుడు ఉండేవారు. ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే విజువల్లో దాదాపు సీట్లు అక్కడక్కడ తప్పితే ఇక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ మంది అయితే లేరు. దాదాపు ఈ బస్సులో సాధారణంగా మనం కూర్చున్న బస్సులో అయితే 32 మంది కెపాసిటీ ఉండేది. అట్లాంటి బస్సులో ఇప్పుడు సుమారు ఒక 7 నుంచి 8 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఇటు ఆర్టీసీలు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇప్పుడు ప్యాసింజర్లు అక్కడ చేరేయడం కూడా ఇటు ప్రభుత్వానికి భారమనే చెప్పుకోవచ్చు. ఇటు డీజిల్ ఖర్చులు కూడా వెళ్ళాయని చెప్పి ఇటు డ్రైవర్ కండక్టర్లు కూడా చెప్తున్నారు. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ మెయిన్ ఇటు బస్ డ్రైవర్ సిబ్బంది కానీ కండక్టర్ సిబ్బంది కానీ వీళ్ళు చెప్తున్న ప్రకారము శానిటైజర్ ఆల్రెడీ బస్సులు డిపో నుంచి బయలుదేరేటప్పుడే ఖచ్చితంగా శానిటైజర్ చేసే బస్సులు డిపో నుంచి బయటకు తీసాము. మరి ముఖ్యంగా ఇప్పుడు పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ముఖానికి మాస్కులు లేకపోతే కనుక వాళ్ళని అయితే బస్సు అయితే ఎక్కించుకోవడం లేదు. అయితే ఇక్కడ మనతో కండక్టర్ కూడా ఉన్నాడు, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, బస్సు ఎక్కడి నుంచి వచ్చింది సార్? జేబీఎస్ నుంచి వస్తుంది సార్. జేబీఎస్ నుంచి? అక్కడ నుంచి ఎంతమంది ప్రయాణికులు వచ్చారు? అక్కడ నుంచి ఒకడే వచ్చారు. జేబీఎస్ నుంచి? ఓకే. ఇప్పుడు లాస్ట్ ఎక్కడ ఈ స్టేజ్ ఇది? నారాయణగఢ వరకు. నారాయణగఢ వరకు ఎట్లా ఉదయం నుంచి ఇప్పుడు ఫస్ట్ ట్రిప్ అయ్యింది? అవును సార్, ఫస్ట్. పబ్లిక్ ఎట్లాంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు? ఇప్పుడు మాస్కులు లేకపోతే బస్సులు ఎక్కనిస్తున్నారా? లేదు సార్, ఎక్కనివ్వట్లేదు. మాస్క్ వేసుకొని ఎక్కమని చెప్తున్నాం. బస్సులు కంప్లీట్ మొత్తం శానిటైజేషన్ చేశారా? చేశారు సార్, చేశాం. ఓకే. మరి ముఖ్యంగా ఇక్కడ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ చెప్తున్న ప్రకారం డిపో నుంచి ఏవైతే బస్సులు బయలుదేరాయో ఖచ్చితంగా అక్కడ శానిటైజేషన్ చేసే బయలుదేరాము. మరి ముఖ్యంగా ఇప్పుడు పబ్లిక్ కూడా ఎవరైనా ఇటు బస్సు ఎక్కడానికి వచ్చిన వారు ఉన్నా కానీ వారు మాస్క్ లేకపోతే మాత్రం పబ్లిక్ అయితే ఇక్కడ బస్సులు కూడా ఎక్కడం జరుగుతలేదు. మరీ ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే పబ్లిక్ కూడా బస్సులు ఎక్కడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అయితే చూపడం లేదు. మరి ముఖ్యంగా ఇంట్రెస్ట్ అయితే చూపడం లేదు. ప్రధానంగా ఇటు కరోనా నేపథ్యంలో ఇప్పుడు బస్సులలో కూడా ఎక్కడెక్కడో ఏదన్నా ఖచ్చితంగా అత్యవసర సమయాల్లో అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళవలసి వస్తేనే వాళ్ళు బస్సులు అయితే ఎక్కడం జరుగుతుంది. అనవసరంగా కారణాలతో అయితే వాళ్ళు బయటికి రావడం జరగట్లేదు. నిత్యం మనం చూసుకున్నట్లయితే పబ్లిక్తో కిటకిటలాడే బస్సు ఇప్పుడు ప్రధానంగా ఖాళీ సీట్లతో అయితే బస్సు పోయి ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు మొన్నటిదాకా జనాల్లో అపోహ అయితే ఉండేది బస్ ఛార్జీలు పెంచుతారని చెప్పేసి. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బస్ ఛార్జీలు అంటే అయితే ఏం పెంచలేదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం బస్సులో విజువల్స్ అయితే మొత్తం చూస్తున్నాము. సరే, ఇక్కడ కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరు? ప్రభాకర్ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి చౌరస్తాకు. టికెట్లు పెంచారా బస్ టికెట్లు? ఇప్పుడు బస్సులో మాస్కులు కానీ శానిటైజేషన్ కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మాస్కులు లేకపోతే బస్సులు ఎక్కడికి వచ్చారు? ఓకే. టికెట్లు అయితే రేట్లు ఏం పెంచలేదు? ఇప్పుడు ప్రయాణికులు చెప్తుంది కూడా టికెట్ రేట్లు అయితే ఏం పెంచలేదు. శానిటైజేషన్ చేసి కూడా బస్సులు అయితే నీట్గానే ఉన్నాయి. ప్రధానంగా డ్రైవర్ సిబ్బంది కానీ కండక్టర్ సిబ్బంది కానీ అందరికీ ప్రజలకు కూడా బాగానే సహకరిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ప్రయాణికులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఇది ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో సచిన్, ప్రైమ్.